కార్మికులకు కష్టం వస్తే కుర్చీ వేసుకొని కూర్చొని సమస్య పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం సింగరేణి కార్మికులకు అండగా నిలిచారని రామగుండ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. నిధులు నియామకాల కోసం పోరాడిన సింగరేణి కార్మికులకు కేసీఆర్ వారసత్వ ఉద్యోగాలతో పాటు ఎన్నడూ లేని విధంగా లాభాల్లో వాటా సైతం పెంచి కార్మికులకు అందించారని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ బొగ్గుగనుల్లో ఆయన బాయిబాట చేపట్టారు. సింగరేణి కార్మికులను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణకే ఉద్యోగ వనరుగా ఉన్న సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను ప్రవేశపెట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వందని పేర్కొన్నారు. ఈ సంస్థలో మహిళలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రోత్సహించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి కార్మికులకు అడక్క ముందే సీఎం వరాల జల్లు కురిపించి సంస్థను లాభాల దిశగా ప్రోత్సహించారని పేర్కొన్నారు. సంస్థపై ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నాయని వారి ఆర్థిక అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారని పేర్కొన్నారు. సింగరేణి అభివృద్ధికి బాటలు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు రానున్న ఎన్నికల్లో కార్మికులంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎంగా దీవించి తనకు మరొకసారి ఎమ్మెల్యేగా సేవ చేసుకునే అవకాశం కల్పించాలని చందర్ ఈ సందర్భంగా కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ వనరులు మన తెలంగాణ ప్రాంతానికి సింగరేణి మాత్రమే. సింగరేణి స్టేడియంలో కేసీఆర్ గారు సింగరేణి సింహగర్జన అని ఒక గొప్ప పెద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ భారీ బహిరంగ సభలో ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం తప్పకుండా సిద్ధిస్తుంది, రాష్ట్రం ఏర్పడుతుంది, అందులో తప్పకుండా వారసత్వ ఉద్యోగాలను తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పేసి పదేళ్ల క్రితమే 2014 కంటే 2001లో 2003లో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో చెప్పినటువంటి సందర్భాన్ని మీకు అందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాను.